హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టెక్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ అండి, ముందుగా మీ అందరికి నమస్తే. నా పేరు వేల్పులవా అని. ఈరోజు వచ్చి నిన్న బ్లాగ్ చూసారు కదా, మేము మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, బ్యాగ్ రెడీ చేసుకుంటున్నానని ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాను నేను ఇక్కడికి. ఈరోజు నా జర్నీ చూసారు కదా, మేము వస్తుంటే పొద్దున్నే 5:30 అంతే అండి. చూడు, సూర్యుడు ఇప్పుడిప్పుడే సూర్యకిరణాలు బయటకు వస్తున్నాయి కదా. ఇది వచ్చేసి గిద్దలూరు నుంచి దనకొండ వరకు రూట్ అండి ఇది. అక్కడక్కడ నేను పిక్ తీశాను, అంటే పబ్లిక్ గేట్లా కెమెరా పట్టుకోవాలంటే నాకు కొంచెం బిడియంగా ఉంది, అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ తీశాను. ఇంకా చూడండి, సూర్యుడు ఇప్పుడిప్పుడే పొద్దుని పొడుచుకుంటూ వస్తున్నాడు, పొద్దు పొడుస్తూ వస్తున్నాడు. ఎండ పర్ఫెక్ట్గా కనపడుతుంది కదా, చూడండి ఇప్పుడిప్పుడే 5:30 కదా. ఇది వచ్చేసి మా జర్నీ, అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని మేము బైక్ మీద వస్తున్నాం. మా పిల్లలు ఇద్దరు ఒక బైక్ మీద, నేను మా హస్బెండ్ వచ్చేసి ఒక బైక్ మీద. మాకు కొండల దగ్గర అండి, కొండల దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. ఇదో కొండలు అవి, మా గిద్దలూరు దగ్గర అది. ఇది వచ్చేసి ఇటు చెట్లు గ్రీనరీ అని చెప్పేసి ఇటు కూడా కొంచెం తీస్తున్నాను. చూడండి, ఇంకా పొద్దున్న ఇంకా లైట్లు కూడా ఆఫ్ చేయలేదు వెహికల్స్కి, 5:30 కదా, ఇంకా లైట్లు కూడా బంద్ చేయలేదు. చూడండి, ఇది వచ్చి గ్రీనరీ అని చెప్పేసి చూపిస్తున్నాను. మా కొండ దగ్గరలో, అంటే ఇది గిద్దలూరుకి బేస్తారపేట దగ్గరలో అండి ఇది. ఇంకా అక్కడి నుంచి తర్వాత మేము టిఫిన్కి దిగాము, కొన్ని కొన్ని చోట్ల ఆగాము కానీ ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి. ఆ వీడియో అంతా షూట్ చేయలేదండి నేను. ఇంకా కొంచెం ఏందో పబ్లిక్గా అది పట్టుకోవాలంటే సెల్ కొంచెం బిడియంగా ఉంది, అందుకని చెప్పేసి పట్టుకోలేదు. నేను బైక్ మీద పోతానే ఇంకా సూర్యుడిని కల మీకు కొంచెం గ్రీనరీ చూపిద్దాంలేనని చెప్పి ఇలా వీడియో తీసాను. చూడండి, ఫుల్ ఎంజాయ్ కదా. పొద్దున్నే చల్ల గాలికి మేము ట్రావెలింగ్ చేస్తుంటే బాగా మాకు కూల్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎండాకాలం కదండి, 9:39 కల్లా బాగా ఎండలు వచ్చేసాయి. మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అట్ట అయింది. బాగా అప్పటికే సెగల పొగలుగా వచ్చింది, బట్ 9 కల్లా ఇంట్లో వచ్చి పడ్డాం. ఇంకా మా అమ్మ వేడివేడిగా దోశలు చేసింది, తలారండి తినేసి అలా రిలాక్స్ అయ్యాం. ఇంకా మేము వస్తూనే అక్కడ వచ్చేసి మేము చికెన్ మటన్ తీసుకొచ్చాం. ఇంకా అది అమ్మ వండింది కల బాగా టేస్టీగా. మీకు నేను ఇంకా అట్లా జర్నీ చేసి అంతసేపు 3 గంటల సేపు బైక్ మీదనే కూర్చొని నా కాళ్ళ నొప్పులు వచ్చి మీకు ఆ వీడియో నేను షూట్ చేయలేదు. ఇంక ఈసారి అమ్మ చేతి వంటలాగా మీకు నేను అమ్మ ఏం చేసినా మీకు పెడతానండి. చూడండి, ఈరోజు వచ్చి ఇంకా మా అమ్మ వల్ల హౌస్ టూర్ చూపిస్తున్నాను నేను. హౌస్ టూర్ అంటే ఇంకా మా అమ్మ మా నాన్నండి, మా వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు, వ్యవసాయదారులు, వ్యవసాయం చేస్తారు. అమ్మ నాన్న అన్న వదిన వాళ్ళ నలుగురు పొలం పనులు చేసుకుంటారు. ఇంకా నాన్నకు మోకాలు నొప్పులు వచ్చి నాన్న తిరగలేడు కాబట్టి ఇంకా నాన్న ఇంట్లోనే ఉండి చిన్న షాప్ పెట్టుకున్నాడు అండి, ఇంట్లోనే అంటే కూలింగ్ షాప్ పెట్టుకున్నాడు. ఇంకా నాన్న తిరగలేడు, ఎండాకాలమే కదండి మోకాలు నొప్పులు వచ్చాయి అనేసి. ఇంకా అమ్మ కూడా నాన్నకు సపోర్ట్గా ఇంట్లోనే చేదోడు బాదోడుగా ఉంటుంది. అమ్మ నాన్న అయితే అక్కడికి పోరు, ఇంట్లోనే ఉంటారు. ఇంకా అన్న వదిన ఎడ్లు ఉన్నాయి, ఎడ్లు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అన్న పెద్ద అన్న వదిన, నాకు ఇద్దరు అన్నయ్యలండి. ఇంకా చూడండి, మా అమ్మ వల్ల హౌస్ టూర్ చూపిస్తున్నాను మీకు. ఇటు నేను కెమెరా కొంచెం తిప్పి పట్టుకున్నానండి, మీకు సరిగా క్లారిటీగా రాలేదు, కొంచెం అలా అలా వచ్చింది. ఏమనుకోవద్దండి ప్లీజ్. నేను కెమెరా అనేది ఇలా తిప్పి పట్టుకోవడం వల్ల ఇలా గజిబిజిగా వచ్చింది, ఈసారి అలా కాకుండా చూసుకుంటాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి ఓల్డ్ ఫోటోలండి, మా పెద్దన్నయ్య, మా బాబాయ్ వాళ్ళయ్య, మా జేజీ వీళ్ళవి ఓల్డ్ ఫోటోలండి. మా నాన్న వయసు చిన్నప్పుడు పెళ్లి కాకముంది అప్పుడే. ఇంక ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది. చూడండి పెద్ద ఇల్లు, ఒక్కటే గది, పంచలోనే అండ్ స్టవ్ కట్టలపోయి ఉంటుంది. పెద్దది పంచ, పెద్ద హాల్ అండి. ఇంకా అంతే, ఇంకేం లేదు. ఇంక ఇంటి ముందు కూలింగ్ షాప్ అన్నాను కదా, నాన్న చిన్న కొట్టు పెట్టుకొని ఇంటి ముందు ఉంటుంది. ఇంకా అవన్నీ మీకు షేర్ చేయలేదు, నేను వచ్చి హౌసే చూపిస్తున్నాను. వీలైతే నెక్స్ట్ రేపు ఎల్లుండో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇంకేన్ని షెల్ఫ్లు అండి, మీ షెల్ఫ్లలో ఇంకా అమ్మకు నచ్చినట్లు ఇంకా అమ్మ అలా సర్దుకుంటుంది. ఇవి వచ్చేసి మా బ్యాగులు, మేము తెచ్చి తీసుకొచ్చిన బ్యాగులు అక్కడ షెల్ఫ్లో పెట్టేశాను. ఇంక ఇవి వచ్చేసి అమ్మ నాన్న బట్టలు అండి, ఇక్కడ గూట్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అమ్మ కొంచెం ఓల్డ్ కాదా అండి, ఇంకా అలా అలా సర్దుకుంటుంది అమ్మకు నచ్చినట్లుగా. ఇంకెవరు సర్దే వాళ్ళకి లేరు కదా, ఇంకా నేను వచ్చినప్పుడు నేను సర్దుతాను. ఇంకా అన్నయ్య పిల్లలు ఉన్నారు కానీ ఎవరు సంసారం వాళ్ళదే కదా, ఇంకా మామూలుగా వస్తా పోతుంటారు కానీ అంతేం పట్టించుకోరు. ఇంకా అన్న వదిన ఎప్పుడు ఇక్కడే, బట్ అంటే ఎవరి పనులు వాళ్ళకే కాబట్టి ఇలా. ఇది వచ్చేసి మాకు కూలింగ్ షాప్ ఉందని చెప్పారు కదా అమ్మ నాన్నకి. ఇదిగో నాన్న ఇవన్నీ దీంట్లో లిమ్కాలు మజ్జాలు ఇవన్నీ దీంట్లో పెట్టాడు, ఎండాకాలం కదా బాగా షేల్ అవుతున్నాయి అనేసి.
ఇంకా ఇది వచ్చేసి మా నాన్న ఫ్రిడ్జ్, ఇంకా ఇది వచ్చేసి మా దేవుడు మూల అంటే మా అమ్మ వాళ్ళది. మా దేవుడు ఫోటోలు అంటూ ఏముండవండి. ఇంకా దేవుడు ఫోటోలు ఎందుకు ఉండవంటే మా అమ్మ వాళ్ళు అదే బాప్టిజం తీసుకున్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటారు మా అమ్మ వాళ్ళు, అందుకని చెప్పేసి అదిగో బైబుల్ అమ్మ నాన్న బాప్టిజం తీసుకున్నారు కాబట్టి యేసుప్రభులో యేసుప్రభు మతంలోకి పోయారు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఆ దేవుడికి సంబంధించినే ఉంటాయి బుక్స్ కానీ బైబుల్స్ కానీ. ఇంకా అమ్మ నాన్న వాళ్ళు ప్రతి సండే ఇంట్లో అది పెట్టించుకుంటారు ప్రార్థన. ఆ ప్రార్థనకు సంబంధించిన ఏవైనా టేప్ రికార్డు అది ఏదో చేసేది అది మైక్ సెట్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా ఇది మా పెద్ద ఇల్లు అండి, పెద్ద ఒకటే హాలు. ముగ్గు కూడా చూడండి ఎక్కువ తొక్కి తొక్కి అలా అయిపోయింది. ఇది చూడండి మొత్తం హోల్గా ఓవరాల్గా అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. కింద గచ్చేనండి, కింద గచ్చు పైన రేకులు, ఇంటి ముందు మాత్రం పంచ అంటే పంచలో కొంచెం అదేసారి పందిరి అక్కడ చల్లగా ఉంటుంది. ఇంట్లో మాత్రం బాగా సేగల పొగలుగా ఉంటుంది, బట్ కూలరు ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి మేము ఎట్లా కవర్ అవుతాం. ఇంకా ఇది వచ్చేసి గుంజ అండి. ఇది వరకు మా అమ్మ ఇప్పుడు కూడా ఉంది, మా వదన చేస్తుంది. అమ్మకి బర్రపాడి ఉండేది, ఇక్కడ మజ్జిగ చేస్తుంది. తెలుసు కదా మీకు ఊర్లలో మజ్జిగ అవి చేస్తారని చెప్పేసి. ఇది వచ్చేసి మా నాన్న ఇప్పుడు దోసకాయలు కూరగాయలు బండి వస్తే తీసుకున్నాడు మా డాడీ. ఇంక ఇది మా వదన కోడిగుడ్డు పొరడు ఏదో చేసుకొచ్చింది, దోసకాయలు తీసుకున్నాడు. ఇంకా చూడండి ఇంక ఇది వచ్చేసి పంచలో వంటగది అండి, పంచలను కొంచెం వెలుతురుగా గాలిగా ఉంటుందని చెప్పేసి. అదే చూడండి వాటర్ బావులు స్టవ్ అవి, అదే పాలు కాబట్టి కాఫీ తాగాము ఇప్పుడే. ఇంక ఇది వచ్చేసి ఉదయం తెచ్చిన మటను చికెన్ ఉంది కదా, ఇంకా మేము మధ్యాహ్నం తినంగా కొంచెం కొంచెం ఉంటే ఇంకా అలా ఉంది. ఇంకా సరిపోదులు అని చెప్పేసి ఉదయం కోడిగుడ్డు పొరుడు చేసుకొచ్చి పెట్టింది. అదో ఇందాక నట్టింట్లో గుంజ అని చెప్పాను కదండి, అది పూర్వకాలంలో అంటే మా అమ్మ వయసు అదే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ మజ్జిగ చేస్తూ ఉండేది ఆ గుంజతోటి. పెద్ద ఇంటి అదే సల్లగుంజ అంటారు కదా అది అది ఓవరాల్గా. మళ్ళీ మా పంచ ఇది నా ఇప్పుడు అమ్మ దోసపిండి గ్రైండర్ వేసింది పొద్దున మాకు టిఫిన్ కనేసి. నీళ్ళు కాగుతున్నాయి పిల్లలు నీళ్ళు పోసుకుంటారు లేదు స్నానం చేస్తారు అనేసి ఇంకా దోసపిండి వేస్తూ నీళ్ళు కాబట్టేసింది. ఇంకా కూరలు ఉన్నాయి,